హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేయడానికి ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో ఇంకొక గంటలో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓటింగ్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓటింగ్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేసేయండి. ఇక మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఫ్రైడే నైట్ వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఇక్కడైతే 2 డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దాంట్లో రవి ఎలిమినేషన్ జోన్ లో ఉంటే ఇంకొక దాంట్లో డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఈ విధంగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే లోబో ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు, అలాగే రవి కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇక ఈ వీక్ మొత్తం ఫస్ట్ ప్లేస్ లో షణ్ముఖ్ ఉంటే సెకండ్ థర్డ్ ప్లేసెస్ లో మాత్రం మానస్, శ్రీరామ్ వీరిద్దరూ చేంజ్ అవుతూ ఉన్నారు. సో 2-3 ప్లేసెస్ వీరిద్దరూ షేర్ చేసుకున్నారు. ఇక 4th ప్లేస్ అయితే ఇక్కడ రవి ఉన్నాడు, ఇంకొక సైట్ లో అయితే సిరి ఉంది. ఇలా వీరిద్దరు కూడా 4-5 ప్లేసెస్ ని షేర్ చేసుకున్నారు. ఇక లాస్ట్ ప్లేస్ లో అయితే లోబో ఉన్నాడు. అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో కూడా లోబోనే లీస్ట్ లో కొనసాగుతూ ఉన్నాడు ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఓటింగ్ ను బట్టి ఎలిమినేషన్ జరిగితే మాత్రం తప్పకుండా లోబో ఎలిమినేట్ అవుతాడు అని మనందరికీ తెలుసు. సో క్లియర్ కట్ గా ఉంది కాబట్టి ఇక లోబో ఎలిమినేట్ అయితే దానిలో ట్విస్టే లేదు. సో ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ ఈ వారం ఊహించని ట్విస్ట్ ఏదో ఉందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక దీపావళి కూడా ఉంది. సో అందులోనూ యానీ మాస్టర్ దగ్గర ఒక పవర్ కూడా ఉంది. ఇక ఈ 2 యూస్ చేస్తే ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుంది అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈసారి బిగ్ బాస్ అయితే అందరూ ఊహించని విధంగా ఆలోచిస్తున్నాడు. సో రేపేం ఆలోచిస్తాడో చూడాలి. ఇక రేపటికైతే ఎవరు ఎలిమినేట్ అవుతారో అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.